Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముందస్తుగా రంగంలోకి దిగేసిన జగన్ ఇక కేడర్ అలర్ట్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారా? ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోవాలని మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సూచనల వెనుక ఆంతర్యం ఏమిటి? 2022లోనే ప్రశాంత్ కిషోర్ టీంను రంగంలోకి దించడం ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగమేనా? వైసీపీపై వ్యతిరేకత పెరగకముందే ఎన్నికల బరిలోకి దిగాలనే యోచనలో జగన్ ఉన్నారా? 2.5 ఏళ్ల పాలన పూర్తి కాకుండానే ఎన్నికలపై అలర్ట్గా ఉండాలంటూ కేబినెట్ భేటీలో సూచించడం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా, లేక టార్గెట్ 2024 లక్ష్యంగా ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించడంలో భాగమేనా అన్న దానిపై పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అనేది హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం నిన్న మొన్న చేసినట్లే ఉంది. ఆనాటి సందడి ఇంకా కార్యకర్తలు అభిమానుల్లో ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. ఇంకా 2.5 ఏళ్లు కూడా జగన్ పాలన పూర్తి కాలేదు. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ అప్పుడే టార్గెట్ 2024 దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర విభజనతో రాష్ట్రం ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతోంది. దానికి తోడు కరోనా వైరస్ విపత్కర పరిస్థితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వెనక్కి నెట్టింది. అయినప్పటికీ సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు మేనిఫెస్టోలో పొందుపరచని హామీలను సైతం అమలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన ఈ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. పెన్షన్లు, రేషన్ కార్డుల విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శల్ని మంత్రులు ఎమ్మెల్యేలు తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. పెన్షనర్ల జాబితాపై ప్రజలకు మరింత స్పష్టత ఇవ్వాలని సూచించారు. అర్హులకు మేలు జరిగేలా లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని, ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తోందన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని సీఎం సూచించారు. 2024లో జరగబోయే ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తారని సీఎం జగన్ మంత్రులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు దాదాపు 7.5 ముందుగానే ఏపీకి వచ్చి వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీం మరోసారి తమకు పనిచేయనున్నట్లు జగన్ వెల్లడించారు. వచ్చే 7 మే నుంచి ప్రశాంత్ కిషోర్ టీం ఏపీకి వస్తుందని, వైసీపీకి పనిచేయనుందని జగన్ తన కేబినెట్ మంత్రులకు వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు ప్రశాంత్ కిషోర్ టీం పార్టీ కోసం పనిచేస్తుందని జగన్ క్లారిటీ ఇచ్చేశారు. బయట ప్రతిపక్షాలు, ఇతరులు ప్రచారం చేస్తున్నట్లుగా ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, ప్రజల్లో ఉన్న సానుకూలతను మరింత అనుకూలంగా మలుచుకునే వ్యూహాలు అమలు చేయాలని జగన్ ఎమ్మెల్యేలు, మంత్రులకు నిర్దేశించారు. అందుకోసం ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి పార్టీ ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ, గడప గడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా 2 అక్టోబర్ నుంచి తాను ప్రభుత్వ పథకాల సమీక్షలో భాగంగా రచ్చబండలో పాల్గొంటానని గతంలోనే సీఎం జగన్ వెల్లడించారు. వైసీపీ ముందస్తుగానే 2000 ఎన్నికల కోసం రంగంలోకి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. సీఎం జగన్ మాత్రం అధికారంలో ఉన్నా వచ్చే ఎన్నికలపైన అప్పుడే మంత్రులకు దిశానిర్దేశం చేయడం, సీనియర్లను తొలగించక తప్పదనే సంకేతాలు ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ప్రత్యేకించి వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. సీఎం వ్యాఖ్యలు ప్రతిపక్షాల్లోనూ ఆసక్తికరంగా మారుతున్నాయి.